tidak boleh menduduki warna 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 మనమంతా కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించుకున్నాం కాబట్టి మనమంతా కూడా అదే సిస్టమేటిక్ గా చివరి వరకు ఉన్నాం సార్. తర్వాత యువజన సంఘం వాళ్ళు సిద్ధంగా ఉంటారు. రాష్ట్ర యువజన సంఘం అధ్యక్షులు ఆగమనంతో వారి ప్రజెన్స్ తో ఈ కార్యక్రమానికి గొప్ప వన్నే వచ్చింది, ఈ కార్యక్రమానికి గొప్ప ఆకర్షణ వచ్చింది. కాబట్టి వారి యొక్క రాకను మన అందరం కూడా ఘనంగా స్వాగతించాం. ఈ సందర్భంగా సభా కార్యక్రమాన్ని కూడా ఒక సిస్టమేటిక్ గా మనం నిర్వహించుకున్నాం కాబట్టి మీరంతా గమనించాల్సిందిగా కోరుతున్నాం. దయచేసి పాతికేయ సోదరులు అవి ఇంకా అదనగా తీర్చిదిద్దుకోవడంతో అవి బాగా ఉండడానికి నడవడం జరుగుతుంది. వాటి గురించి మంత్రి వాటికి ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం. అంటే మన పరిస్థితులు రోజు రోజుకి అన్ని పథకాల్లో మన ఆడవచ్చు నిర్మూల ఆడవలసలకు స్థానం కల్పించాలని ఈ సందర్భంగా మంత్రివర్యులకు వినవించుకుంటూ ఉన్నాం. అదేవిధంగా పేద వయసులు కొందరు హాస్పిటల్లో పడే పాపం వారు అధికమైన బిల్లులు చెల్లించి వాళ్ళు పెట్టుకోవాలని పరిస్థితులను ఆర్థికంగా కొంచెం బాధపడుతున్నారు. అత్యధిక ఎంతో బిజీ టైంలో, ఎందుకంటే మనకు ఇప్పుడు గౌరవనీయులు ఒక విషయం నేను గుర్తు చేయదలుచుకున్నాను. ముందుగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో నిరాటంకంగా నిరంతరంగా నాణ్యమైన విద్యుత్ అందించిన మూలాన రాష్ట్ర వ్యాప్తంగా ఉండే చిన్న పరిశ్రమలు కానీ, ఒక కిరాణా కొట్టు నుంచి మొదలు పెడితే, జ్యూస్ సెంటర్ నుంచి మొదలు పెడితే, జిరాక్స్ షాప్ నుంచి మొదలు పెడితే, పెద్ద పెద్ద పరిశ్రమల వరకు అందరికీ కూడా నిరాటంకంగా 24 గంటల కరెంట్ ఇచ్చి, ఉపాధికి ఊతం ఇచ్చి, వ్యాపారానికి వాణిజ్యానికి ఊతం ఇచ్చిన ఘనత మన నాయకుడు వేస్తాడు. ఇది ముఖ్యం ఎందుకంటే నాకు బాగా గుర్తుంది, పోయిన ప్రభుత్వం మనకంటే ముందున్న సమైక్య ఆంధ్రప్రదేశ్లో చివరి ప్రభుత్వం ఆనాడు. ఆ పరిస్థితులు ఏందో ఒక్కసారి గుర్తు చేసుకోవాలని కోరుతా ఉన్నాను. ఎండాకాలం వచ్చిందంటే ఖచ్చితంగా కరెంట్ ఉండేది. అదే రకంగా నాకు బాగా గుర్తుంది, మామూలుగా కార్యవైశ్య సంఘం తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు గౌరవనీయులు అమరవాది లక్ష్మీనారాయణ గారు, పెద్దలు, గౌరవ రాష్ట్ర ఆర్యవైశ్య సంఘం మీడియా కమిటీ అధ్యక్షులు, ప్రజలను కూడా మీరు ఐటీ అధ్యక్షులు, ఐటీ సెల్ అధ్యక్షులు ఆగిరి వెంకటేశం గారు, మా సోదరులు, మన సిరిసిల్ల కొత్తగా ఎన్నుకోబడ్డ సిరిసిల్ల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు గౌరవనీయులు, నా ఆప్తులు సోదరులు కట్కం సత్తయ్య గారు, అదే రకంగా ప్రధాన కార్యదర్శి, యువకుడు, ఉత్సాహవంతుడు, రాష్ట్ర స్థాయిలో కూడా చాలా కార్యక్రమాల్లో చాలా సంఘాల్లో క్రియాశీలంగా పనిచేస్తున్న కొత్తపల్లి శ్రీనివాస్ గారు, వేదిక పైన ఉన్న ఇతర మిత్రులందరికీ పేరు పేరున ఆర్యవైశ్య సంఘం బాధ్యులకి, అదే రకంగా మిత్రులకి, ఆప్తులకి, చేపూరు నాగరాజ్ గారు మన కోఆప్షన్ సభ్యులు, కృష్ణ గారు, అల్లాడి సింగ్ గారు, ఇంకా వేదిక పైన ఉన్న రామకృష్ణ గారు, ఇతరులు, మహిళా సంఘ కార్యవర్గ అధ్యక్షురాలు గారికి, వారి సభ్యులకి, పాత్రికేయ మిత్రులకి, కార్యక్రమంలో యువజన సంఘ మరి బాధ్యులకి, అదే రకంగా కార్యక్రమంలో వర్ణం కావచ్చు, అగ్ర కులం కావచ్చు, కానీ అందులో కూడా పేదవారు చాలా మంది ఉన్నారు. కాబట్టి పేదవారు ఏ కులంలో పుట్టినా వారికి ఖచ్చితంగా చేయూతనియాల్సిన బాధ్యత ముమ్మాటికి ఏ రాష్ట్ర ప్రభుత్వానికైనా ఉంటుంది. కాబట్టి కనీస ధర్మంగా మరి అగ్రవర్ణాల్లో అగ్రకులాల్లో ఉండే పేదవారి కోసం కూడా మంచి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసే బాధ్యతను కూడా తప్పకుండా మన ప్రభుత్వం, ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ తీసుకుంటుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ, మరి ఇంకొక మాట కూడా మీకు చెప్పాలా, ఎందుకంటే అల్టిమేట్గా ఏ డిమాండ్ నెరవేరాలన్నా, ఏది జరగాలన్నా కూడా రాజకీయంగా చైతన్యం కూడా కనబర్చాల్సిన అవసరం ఉంటుంది. వ్యాపారంలో, వాణిజ్యంలో నిమగ్నమై ఉండే ఆర్యవైశ్య సోదరులు జనరల్గా న్యూట్రల్గా ఉంటారు. రాజకీయాలు అక్కడికి వచ్చే వరకు అందరితో బాగుందాం, మనకెందుకు బాధ అన్నట్టు న్యూట్రాలిటీ మెయింటైన్ చేస్తారు, తటస్థంగా ఉంటారు. తప్పేం లేదు, వ్యాపారం చేసినప్పుడు అందరితో సత్సంబంధాలు ఉండాలి, అన్ని పార్టీలతో మంచిగా ఉండాలి అనుకోవడంలో తప్పేం లేదు. అట్ ద సేమ్ టైం మంచి జరుగుతుంది, ప్రభుత్వం బాగా పనిచేస్తుంది, లేదా ఫలానా నాయకుడైతే మాకు లాభం జరుగుతుంది, రాష్ట్రానికి మంచి జరుగుతుంది,
రాష్ట్ర ప్రజలకు మంచి జరుగుతుందన్నప్పుడు మాత్రం ఈ ఇన్హిబిషన్స్ విడిచిపెట్టాలి. ఏకోన్ ముఖంగా కదలాలి. ఖచ్చితంగా మంచి చేస్తున్న నాయకుని కాపాడుకోవాలి. ఈ నాలుగేళ్లలో మరి టిఆర్ఎస్ ప్రభుత్వం వల్ల మంచి జరిగిందా చెడు జరిగిందా మీరే విచారించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్న మార్పులు సాగునీటి రంగంలో కానీ తాగునీటి రంగంలో కానీ దీర్ఘకాలిక ప్రయోజనాలు ఆశించి చేస్తున్న కార్యక్రమాలు ఒక వచ్చే ఎన్నిక కోసం కాదు వచ్చే కొన్ని తరాల కోసం పనిచేయాలనే ఒక సత్సంకల్పంతో మన గౌరవ ముఖ్యమంత్రి గారు భవిష్యత్ తరాలను కూడా దృష్టిలో పెట్టుకొని హరితహారం లాంటి అపురూపమైన కార్యక్రమాలు అందరినీ గౌరవించుకునే ఒక సత్సాంప్రదాయాలు ఇవన్నింటినీ కూడా నెలకొల్పే క్రమంలో ఏ రకంగా ముందుకు పోతా ఉన్నారో దయచేసి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. కులాలతో మతాలతో నిమిత్తం లేకుండా అందరినీ కూడా గౌరవిస్తూ తాను తాను నమ్మిన ధర్మాన్ని ఆచరిస్తూ ఇతర మతాలు ఇతర విశ్వాసాలు ఉండేవారిని కూడా వారిని కూడా గౌరవిస్తూ వారిని కూడా కడుపులో పెట్టుకొని ఒక కన్న తండ్రి ఏ రకంగానైతే తన పిల్లలను చూసుకుంటారో అదే రకంగా మన రాష్ట్రానికి ఒక కన్న తండ్రి మాదిరిగా మన ముఖ్యమంత్రి గారు ఈ నాలుగేళ్లలో ఏ రకమైన కార్యక్రమాలు చేసినారో మన రాష్ట్ర ప్రజల కోసం అనే విషయాన్ని కూడా మీరు గమనంలో తీసుకొని అన్నీ ఆలోచించి మరి ఇది రాజకీయ వేదిక కాదు. అయినప్పటికీ ఒక విజ్ఞప్తి మాత్రం ఈ సందర్భంగా నేను చేయదలుచుకున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా ఉండే మౌరవాళ్ళ లక్ష్మీనారాయణ గారు ఇక్కడే ఉన్నారు, ఇంకా ఇతర పెద్దలు కూడా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉండే ఆర్యవేశ మిత్రులు కూడా మరి ఈ ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు చేస్తున్న కార్యక్రమాలు మళ్ళీ ఇప్పుడే వారు అన్నట్టు ఖచ్చితంగా మళ్ళీ వచ్చేది కూడా కేసీఆర్ గారి ప్రభుత్వం అనే మాట అందరి నోట కూడా వినబడతా ఉంది. కాబట్టి మరి అన్ని రకాలుగా ఆలోచించి సానుకూలమైన నిర్ణయం తీసుకోవడమే కాకుండా దయచేసి ఆ నిర్ణయం ప్రచారం కూడా జరిగే విధంగా మీరు అందరూ కూడా సహకరించాలని చెప్పి కూడా కోరుతూ మీ మెయిన్ డిమాండ్ ఏదైతే ఉన్నదో ఆర్యవేశ కార్పొరేషన్ సంబంధించి అగ్రకులాల్లో ఉండే పేదలకు సంబంధించి లచ్చన్ననేమో ఇప్పుడే అన్నాడు అవసరమైతే ప్రగతి భవన్ మొగడమై 10,000 మందిని కూర్చున్నాం అన్నాడు. ఆ అవసరం పడదని నేను అనుకుంటున్నా. కాబట్టి మళ్ళీ ఒక్కసారి మీ అందరికీ కూడా పరిస్థితి ఎలా ఉండేదంటే చివరికి చిన్న మధ్య తరహా పారిశ్రామికవేత్తలు కూడా ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ దగ్గర వారానికి 2 రోజులు పవర్ హాలిడే ఇవ్వక తప్పని పరిస్థితి వస్తే ఆనాడు అనివార్యంగా విధి లేని పరిస్థితుల్లో వారు కూడా ధర్నాలు చేసిన పరిస్థితిని కూడా మనకు గుర్తు తెచ్చుకోవాలని నేను కోరుతా ఉన్నా. అపార్ట్మెంట్లలో ఉండే వాళ్ళైతే మధ్యతరగతి ప్రజలు ప్రతి ఒక్కరు కూడా నెలకు 500, 1,000 అదనపు భారం పడే పరిస్థితి డీజిల్ కోసమో లేకపోతే ఇన్వర్టర్ల కోసమో అదనపు డబ్బులు వేసుకునే పరిస్థితి. ఈరోజు ఆ పరిస్థితి లేదు. రాష్ట్ర వ్యాప్తంగా బ్రహ్మాండంగా పరిశ్రమలు ఎక్కడ పెట్టదలుచుకున్నా చిన్న పరిశ్రమలు కానీ మధ్య తరహా పరిశ్రమలు కానీ పెద్ద పరిశ్రమలు కానీ వ్యాపార వాణిజ్య సముదాయాలు కానీ అందరికీ కూడా ఈరోజు బ్రహ్మాండంగా నాణ్యమైన కరెంటు వస్తూ ఉంది. దాంతోపాటు హరాస్మెంట్ పూర్తిగా తగ్గింది. గతంలో ఇన్స్పెక్షన్లు ఫ్యాక్టరీ ఇన్స్పెక్షన్లు కానీ ఇంకోటి కానీ సంవత్సరానికి ఒకసారి ఉండేది, దాన్ని 5 సంవత్సరాలకు ఒకసారి మార్చుకున్నాం. సరళతరంగా వ్యాపారం చేసుకునే మార్గాలు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మనం భారతదేశంలోనే అగ్రగామిగా 1 స్థానంలో వరుసగా 2 సంవత్సరాలు నిలిచినామని చెప్పడానికి కూడా నేను సంతోషపడతా ఉన్నాను. తద్వారా ఎందుకంటే ఇది ఎందుకు ముఖ్యమంటే వ్యాపారము వాణిజ్యము సరళతరమైన విధానాలు బిజినెస్ రిఫార్మ్స్ సంస్కరణలు ఎందుకు ముఖ్యమంటే ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రభుత్వాలు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుంచి మొదలు పెడితే మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి నుంచి మొదలు పెడితే మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దాకా అందరికీ ఎదురయ్యే అతిపెద్ద సవాలు ఉపాధి కల్పన. ఉపాధి కల్పన ఉద్యోగాలు సృష్టించడం అంటే ప్రభుత్వంలో ఉండే ప్రతి ఖాళీని భర్తీ చేస్తే కూడా ప్రభుత్వ రంగంలో ఉండే అన్ని ఉద్యోగాలు కూడా భర్తీ చేస్తే కూడా 10 శాతం కూడా నిరుద్యోగ సమస్యను మనం పరిష్కరించలేము. ఎందుకంటే ఇక్కడ ఉండే ఖాళీలు 100,000, 150,000 ఉంటే నిరుద్యోగులు మాత్రం 1,000,000 ఉన్న పరిస్థితి. అందుకే ఏకైక మార్గం ప్రపంచవ్యాప్తంగా అందరూ అనుసరించే మార్గం ఏమంటే ఉపాధి కల్పనకి ప్రైవేట్ రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆహ్వానించడం, ప్రైవేట్ రంగంలో వాణిజ్యాన్ని వ్యాపారాన్ని ప్రోత్సహించడం, రాయితీలు ఇవ్వడం, ప్రోత్సాహకాలు ఇవ్వడం, బ్రహ్మాండంగా మన బిజినెస్ను పెంచుకునే కొన్ని మార్గాలు కల్పించడం. ఆ విషయంలో ఇప్పటిదాకా తెలంగాణ ప్రభుత్వం చాలా దూకుడు మీద ఉన్నదని చెప్పక తప్పదు. ఎందుకంటే ఒకవైపు సరళతర వ్యాపార నిర్వహణలో దేశంలోనే అగ్రగామిగా గుర్తించబడ్డాం, టీఎస్ ఐపాస్ చట్టం ద్వారా బ్రహ్మాండమైన సంస్కరణలు తీసుకొచ్చినాం, తద్వారా ఈ 4 ఏళ్లలోనే
125,000 కోట్ల పైచిలకు పెట్టుబడులు తేగలిగాం. వాటితో పాటు డైరెక్ట్ గా ప్రత్యక్షంగా 5 లక్షల ఉపాధి అవకాశాలకు మార్గాలు సృష్టించగలిగినాం. పరోక్షంగా దానికి కనీసం 2 రెట్ల ఉపాధి అవకాశాలు సృష్టించగలిగాం. కానీ ఇక్కడ మన ముందున్న ముఖ్యమైన ప్రశ్న ఏమంటే, వ్యాపారంలో వాణిజ్యంలో ఆర్యవైశ్య సోదరులు ఎప్పటి నుంచో ఉన్నారు. కొత్తగా మీకు ఆ వ్యాపారం మెలకువలు నేర్పించాల్సిన అవసరం లేదు. కానీ ఒక స్టేజ్కి వచ్చి ఆగిపోతూ ఉన్నారు. ఒక రైస్ మిల్లో లేదా ఇంకో కొంత వ్యాపారంలో కొంత ముందుకొచ్చి అక్కడికి ఆగిపోతూ ఉన్నారు. బాగా బ్రహ్మాండంగా ఎదిగిన వ్యాపారవేత్తలు ఈరోజు ఆర్యవైశ్య నుంచి ఎవరు అని చూస్తే ఒక జిఎంఆర్ గారు ఉన్నారు, ఇంకా కొంతమంది పెద్దలు ఉండొచ్చు. కానీ రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలో ఇతరులకు ఇతరులతో పోటీపడి వారికి ధీటుగా వ్యాపారం కానీ వారికి ధీటుగా బిజినెస్ని డెవలప్ చేయగలిగిన అన్ని తెలివితేటలు అన్ని మెలకువలు మన దగ్గర కూడా ఉన్నప్పటికీ కొన్ని పరిస్థితుల వల్ల మరి ఈరోజు పైకి పోవడం లేదు. ఆ విషయంలో నేను మీ అందరికి కూడా మాటిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇది ఉభయ కుశలపరి ఇద్దరికీ కూడా మంచిది, ప్రభుత్వానికి మీకు కూడా మంచిది. ఎంత ఎక్కువ ఉపాధి కల్పన జరిగితే ప్రభుత్వానికి అంత మంచిది, రాష్ట్రానికి అంత మంచిది, నిరుద్యోగ సమస్య కూడా తీరుతుంది. ఇంకోవైపు ఎంతమంది పారిశ్రామికవేత్తలు మన వారు తయారైతే మన రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు, వారు ఆర్యవైశ్యులే కానీ ఇతర కులస్తులైనా కానీ ఎంతమంది తయారైతే అంత మంచిది అనే ఆలోచన కూడా ఉంది. అందుకే చిన్న మధ్య తరహా పరిశ్రమలకు పెద్దపీట వేస్తూనే మరి మీరు కూడా ముందుకు వచ్చి మాకు ఫలానాది కావాలి, ఫలానా ప్రోత్సాహకం కావాలి, మాకు సహకరించండి అంటే అన్ని విధాలుగా సహకరించడానికి కేసీఆర్ గారి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. ప్రస్తుతం నేను ఆపద్ధర్మ మంత్రిగా ఉన్నాను. మనం ఇప్పుడు ఎన్నికలు కూడా ఎదుర్కోవాల్సి ఉంది కాబట్టి ఆర్యవైశ్య కార్పొరేషన్ యొక్క డిమాండ్ ఏదైతే మీద ఉన్నదో దాన్ని పెద్దల దృష్టికి నేను తీసుకొని పోతానని మాత్రమే చెప్పగలను. ఎందుకంటే ఎక్కువ మాట్లాడితే ఇక మా మిత్రులు అందరూ కెమెరాలు పెట్టుకొని రెడీ ఉన్నాం. ఎక్కువ మాట్లాడితే ఏమవుతుందో నాకంటే బాగా మీకే ఇరుకు పిల్లని మళ్ళీ కేసు పెడతారు అదో బాధ. కాబట్టి దాని జోలికి ఎక్కువ పోను. కానీ ఒకటి మాత్రమే నేను చెప్పగలను, పేదవారు ఏ వర్గంలో నేను ఉండొచ్చు, వారు ఇప్పుడు ఎవరు ఏ కులంలో పుడతారనేది మన చేతుల్లో లేదు. ఇక్కడ ఉన్న కుల వ్యవస్థ మనం తెచ్చింది కాదు, ఎవరు ఏ కులంలో పుడతారనేది కూడా మన చేతుల్లో ఉన్నది కాదు. అది పుట్టుకతో వచ్చేది, పుట్టుకతో జరిగేది. కానీ ఈరోజు పేరుకు అగ్రవర్ణాలుగా ఉండే కులాల్లో కూడా పేదవారు లక్షలాది మంది ఉన్నమాట వాస్తవం, అందులో ఏం అనుమానం లేదు. గ్రామీణ ప్రాంతాలకు పోయినా పట్టణ ప్రాంతాలకు పోయినా డెవలప్మెంట్ సంగతి ఏంటంటున్నారు. ఈ వాసవి కళ్యాణ మండపం అందరికంటే ముందు కట్టినప్పటికీ ఈరోజు పాత పడిపోయింది. కాబట్టి మనకు మంచిగా చేయాలన్నారు. ఎన్నికల కోడ్ ఉంది ఎక్కువ చెప్పాను, కానీ మీరు సంతృప్తికరంగా మీరు నన్ను మళ్ళీ పిలిచి మంచిగా చేసినామని చెప్పి మీతో చప్పట్లు కొట్టుకునే కొట్టించుకునే విధంగా చేపిస్తామని చెప్పి మీకు ఒక హామీని ఇస్తూ మళ్ళొకసారి మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు.